జీవన్ముక్తుడైనను ఉదర పోషణార్థము అన్న పానీయములను స్వీకరించే మనస్తత్వము కలిగి ఉండునని సందేహ నివృత్తి కూడా చేయబడినది ఆత్మవేత్త స్వప్న దృశ్యములు మిథ్యమని ఎట్లు నిశ్చిత బుద్ధి కలిగి ఉండునో అట్లే ప్రకాశిస్తున్న ప్రపంచమంతా అసత్ మిథ్య అనే నిశ్చిత బుద్ధితో ఉండును లౌకిక కార్యకలాపములపైకి అతని దృష్టి ఎన్నడూ మరలదు అట్లే భోజన విసర్జనాదులందును అత్యంత ఉదాసీనత చూపును దేహము కర్మఫలమును అనుసరించి నిర్మితమవుతున్నది గత జన్మలలో చేసిన పుణ్యకర్మల వలన మానవ జన్మ పాపకర్మల ఫలితముగా శునకాది జన్మ కర్మల వలన క్రిమికీటకాది జన్మ నిషిద్ధ కర్మల వలన స్థానువాది జన్మ ప్రాణులు పొందుతున్నవని శాస్త్ర పరిచయం ఉన్న వారందరికీ విదితమే ప్రారంబ్ధ కర్మ ఫలితముగానే ప్రస్తుత జన్మలో ప్రాప్తమైన ఈ దేహమునకు సుఖదుఖములో ఉపభోగమవుతున్నవి ప్రాప్తితో ముడిపడి ఉన్నదే ప్రారంధము దేహము ఎంతవరకు ఉండునో అంతవరకు ప్రారబ్ధ కర్మఫలము అనుభవించవలసి ఉండునని స్పష్టము చేయబడి యవనికి ద్వైత భావనతో ఏర్పడిన సంసార బంధము శాశ్వతముగా అంతమగునో అతడే జీవన్ముక్తుడవును అనగా జీవేశ్వరుల అభిన్నతను తెలుసుకొని ఎవరు బ్రహ్మాత్మ భావనతో అహర్నిశలు దర్శనమునకై చిత్తశుద్ధితో యత్నము చేయుదురో వారే జీవన్ముక్తులై జనన మరణములను అధిగమిస్తారు లేనిచో పునర్జన్మ తప్పదని స్పష్టమవుతున్నది జీవో బ్రహ్మైవ నాపరహ అనే తత్వజ్ఞానమును పొందిన ప్రాజ్ఞుడు జీవ పరమాత్మలయందు భిన్నత్వమును చూడదు ప్రాజ్ఞుడు వివేకహీనుడే ద్వైత భావముతో స్వస్వరూపము వేరు పరబ్రహ్మము వేరనే భావన పెంచుకొను అద్వితీయ పరబ్రహ్మమే జగత్స్వరూపములలో ప్రకాశిస్తున్నదని తెలుసుకుని జ్ఞానము లేకపోవుటయే బంధము ఏర్పడుటకు మూల కారణము ప్రాజ్ఞుడు సమూలముగా అజ్ఞానమును జ్ఞానాగ్నిలో దగ్ధము చేసుకొని కల్విదము బ్రహ్మ బ్రహ్మ భిన్నమైనది ఈ జగత్తులో లేదు అనే సమ్య జ్ఞానముడు పొందును పరిపూర్ణ జ్ఞానవంతుడే అంతర్ముఖుడై సంశయరహితుడవుతాడు అతడు ప్రయత్నపూర్వకముగా మనస్సును ఆత్మలో లయముగావించి ఆత్మదర్శి అగుట తథ్యము అందువలన ఆత్మదర్శి జీవన్ముక్తుడై భవబంధ విముక్తిని పొందునని పునరుద్ఘాటించబడుచున్నది ఎవడు రాగద్వేషాది ద్వంద్వములకు అతీతుడో ఎవనికి ఏ కోరిక ఆకాంక్ష లేదో అతడు నిత్య సన్యాసి సునాయాసముగా వానికి భవబంధముల నుండి విముక్తి లభించునని స్మృతి తార్కాణము ఈ శరీరము సద్బుద్ధిగల వారిచే సేవించబడుతున్నను దుర్జనులచే అది పీడించబడుతున్నను ఎవనికి శోకాది ద్వంద్వ భావనములో పూర్తిగా అంతమై సమబుద్ధి కలుగును అతడే జీవన్ముక్తుడుగా అంగీకరించబడును బ్రహ్మత్వ భావన సర్వాత్మకత భావనను పెంపొందించును సమత్వ దృష్టి గల ఆత్మవేత్త స్వస్వరూపములు తప్ప మరి దేనిని ప్రపంచములో చూడజాలడు అందువలన ఆత్మవేత్తకు ప్రపంచములో ఎటు చూసినా బ్రహ్మాభిన్నమైనదేదీ కనిపించదు ప్రవహించే నదులు సముద్ర సంగమం కాగా ఎట్లు వాటి నామరూపములను కోల్పోవునో అట్లే అన్య ప్రేరితమైన సమస్త విషయములో బ్రహ్మస్వరూపుడైన జీవన్ముక్తిని చేరి వాణియందు ఎట్టి వికారములలో ఉత్పన్నము చేయలేవు బాహ్యదృష్టి శూన్యమై అంతర్ముఖుడైన ముని జ్ఞానాగ్నిలో సకల వికారములు దగ్ధమై నశించిపోవును మనస్సు విచలితము కాని కారణముగా బ్రహ్మభూతుడైన యతి భవబంధ విముక్తిని పొందుతున్నాడు బ్రహ్మతత్వమును పూర్తిగా ఆకలించుకుని వ్యక్తికి గతములో ఉన్నట్లు సంసార బంధము ఉండదు అట్లు కానిచో అతడు బ్రహ్మతత్వమును తెలుసుకొనిన ఆత్మజ్ఞాని కాదనే చెప్పవలసి వచ్చును శరీర పతనానంతరము ప్రాజ్ఞుడైన తత్వవేత్త భవబంధ విముక్తి పొందుట తథ్యము బహిర్ముఖుడైన వానికే అపోహ అశాంతి మరళ జన్మ వచ్చునేమో అనే భీతి వెంటాడును భయభ్రాంతులకు లోనై ఎవరు వ్యధ చెందుచున్నారో ఎవరికి సంశయ నివృత్తి కాలేదో ఎవరు ద్వంద్వాతీతులు కాలేదో సమచిత్తత్వము లేక అఖండానంద రసానుభూతిని పొందజాలక ఎవరు ప్రశాంత మనస్కులు కారో అట్టి సాధకులకు సమ్యక్ జ్ఞానము కలగలేదని స్పష్టమవుతున్నది అట్టి సాధకులకు సమ్యక్ జ్ఞానము కలగలేదని స్పష్టమవుతున్నది హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్ జీ యూట్యూబ్ ఛానల్ బహిర్ముఖుడైన వానికే అపోహ అశాంతి దేహము కర్మఫలమును అనుసరించి నిర్మితం పరిపూర్ణ జ్ఞానవంతుడే అంతర్ముఖుడై సంశయరహితుడవుతాడు కరోనా కబలిస్తున్న తరుణంలో మృత్యుశోకాన్ని తప్పించే శంకరుని పలుకులు ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా కబలించి వేస్తోంది కరోనా బారిన పడని కుటుంబమంటూ లేని పరిస్థితికి చేరుకుంటున్నాం ఎప్పుడూ చూడనంత దగ్గరగా మృత్యువును చూస్తున్నాం నిరంతరం చావును తలుచుకుని వణికిపోతున్నాం నిజానికి మృత్యువు తప్పదనే విషయం అందరికీ తెలిసిందే అయితే మృత్యువు ఇంత దయనీయంగా మారుతున్న దృశ్యాలు చూసి శోకంలో మునిగిపోతున్నాం అయితే ఈ శోకాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే జగద్గురువు శంకరాచార్యులు తరిమి కొట్టే ఉపాయాన్ని చెప్పారు మృత్యు శోకాన్ని తప్పించే శంకరుని అమృత వాక్కులను ఈ వీడియోలో విని జ్ఞానవంతులమవుదాం దేహమే ఆత్మ అనే భావన ఉండే అజ్ఞానికి ప్రారబ్ధమునకు ఆధారభూతమైన దేహ సంబంధమైన బుద్ధ్యాదులతో తదాత్మ్యము కలుగుతున్న కారణంగా ప్రారబ్ధము సంభవమే కానీ సద్రూపమైన ఆత్మలో నిరంతరం బ్రహ్మత్వ భావనతో స్థిరుడై ఉండే ఆత్మజ్ఞానికి ప్రారబ్ధము కల్పించబడదు మేధావి జ్ఞాత అయిన ఈ ఆత్మ దేనివలన ఉత్పన్నమైనది కాదు శరీరము కృషించినా నశించిన ఆత్మ శాశ్వతము జరా మరణములు లేని సనాతనమైనది ఆత్మకు జన్మలేదు ఏ పరిణామము చెందదు ఎప్పుడూ ఒకే విధంగా ఉండే ఆత్మ శాశ్వతము మరియు సనాతనము శరీరము చంపబడినను ఇది చావదు అనగా దేహము నశించినను ఆత్మకు నాశనము లేదు దేహాత్మ భావన ఉండే అజ్ఞాన స్థితిలో ప్రారబ్ధ ఫలము అనుభవించవలసిందే దేహాత్మ భావనను త్యజించి బ్రహ్మత్వ భావనను స్వీకరించిన తత్వవేత్తకు ప్రారబ్ధము అంతమగుట నిశ్చితము యథార్థత శరీరానికి ప్రారబ్ధమును ఆపాదించటం కూడా భ్రాంతి మాత్రమే జన్మలేనప్పుడు లేదు అయితే ప్రారబ్ధము యొక్క ఉపభోగము మాత్రము అంగీకరించవలసిందే ప్రారబ్ధమును అంగీకరించకపోయినా కొందరు మనుష్యులుగాను కొందరు పశువులుగాను మరికొందరు ఇతర జంతువులుగా జన్మలను ఎందువలన ఈ లోకంలో పొందుతున్నారో చెప్పబడదు ఎవరి కర్మను జ్ఞానప్రాప్తిని అనుసరించియే వారికి జన్మ లభ్యమవుతున్నట్లు శృతి నిర్ధారిస్తున్నది వారి వారి కర్మఫలము జ్ఞానఫలములను అనుసరించి కొందరు మాతృగర్భంలో శరీరధారణ కొందరు వృక్షాది స్థావరములుగాను జన్మను పొందుతున్నారు అయితే పారమార్థిక దృష్ట్యా జగత్తు మిథ్య అసధ్వస్తువు దానికి లేదు అందువలన లేని జగత్తుకు ప్రారంధము ఉండుట అసంభవము అదే విధంగా లౌకిక దృష్టిలోనే దేహానికి ప్రారబ్ధము పారమార్థికంగా దేహానికి ప్రారంధము లేదని గ్రహించవలెను జ్ఞాన జ్ఞానప్రాప్తితో అజ్ఞానము సమూలముగా నశించును అందువలన ఆత్మదర్శికి దేహము యొక్క మనుగడ ఉండుట ఆధారము లేదు అసద్వస్తువులైన దేహాదులు మిథ్యారూపములు వాటిని సత్యమని బోధించుట ఉపనిషత్తుల తాత్పర్యము కాదు దేహమే మిథ్యైతే ప్రారంధము ఉండదు కదా శృతి యొక్క అభిమతము దేహాదుల సత్యత్వమును జ్ఞాన సంపన్నులైన పండితులకు బోధించుట కొరకు కానే కాదు పరమార్థమును తెలియచేయటమే శృతి ఉద్దేశము సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మము మాత్రమే పరమార్థము అందువలన పరబ్రహ్మ తత్వమును సుస్పష్టముగా బోధించుట మాత్రమే శృతి తాత్పర్యమని గ్రహించవలసి ఉన్నది పులిడి చంపే ఉద్దేశముతో బాణము విడిచిన పిదప అది పవిత్ర గోమాతను ఛేదిస్తున్నదని తెలుసుకున్నా ప్రయోజనము శూన్యం విడిచిన బాణం తిరిగిరాదు లక్ష్యమును తప్పక ఛేదించును అటులనే ప్రారబ్ధ కర్మ ఫలశేషము అనుభవించుటకో మిగిలి ఉండగా ఆత్మ సాక్షాత్కారము సిద్ధించినప్పుడు ఆత్మవేత్తకు కర్మఫలము అనుభవించిన అనంతరమే దేహపతనము ఆగును ప్రారబ్ధము బలవత్తరము కావున అది బ్రహ్మవేత్తలకు సహితం భోగముతోని నశించును జ్ఞానోదయమునకు పూర్వము సమకూడిన సంచిత కర్మఫలము పరిపూర్ణ జ్ఞానము ప్రాప్తించిన పిదప ఆగామి కర్మల ఫలము జ్ఞానాగ్నిలో నశించిపోవును ఎవరు బ్రహ్మైక్యత సిద్ధించగా పరబ్రహ్మమందే తన్మయత్వము చెంది బ్రహ్మీభూతులై నిరంతరముందురో వారికి త్రివిధ కర్మలు అనగా ప్రారబ్ధ సంచిత అగామి కర్మల ఉపభోగము ఉండదు వారు త్రివిధ శరీరావస్థలను అధిగమించి నాల్గవదైన తురీయావస్థను చేరుకొని నిర్గుణ బ్రహ్మ స్వరూపులై ఉందిరు నిత్యానంద భరితులై ఉన్న అట్టివారే సద్యోన్ముక్తి పొందినవారు ఏ మునివర్యుడు దేహేంద్రియాది ఉపాధులతో తదాత్మ్యము చెందక ఆత్మ సాక్షాత్కారము లభించగా పరబ్రహ్మస్వరూపమైన తన ఆత్మయందే బ్రహ్మనిష్టతో స్థిరుడై అహర్నిశలు ఉండునో అతనికి ప్రారబ్ధము ఉండుననుట యుక్తము కాదు మేల్కొని ఉండగా స్వప్నలోకములో ఉన్నాడనే కథనము ఎంత అనుచితమో అంత నిరాధారమైనదే ఇది జాగ్రత్త అవస్థలో సావధానముగా ఉన్న ఏ పురుషుడు స్వప్న సమయంలో ఉండే దేహస్థితిలో గాని స్వప్నములు చూచుటకు అనువైన దేహస్థితిని కానీ కలిగి ఉండడు అంతేకాదు కేవలుడై మననాదులలో నిమగ్నమై బ్రహ్మ తత్పరతతో మౌనముగా ఉండే మునికి ప్రపంచముతో నిమిత్తము ఉండదు ప్రాజ్ఞుడైన తత్వవేత్త అహంకారము మమకారము మరియు ఇతరము అనే బుద్ధి కలిగి ఉండదు ఆ స్థితిలో అవాస్తవిక స్వప్న దృశ్యాలను నెమరు వేసుకొని జాగ్రతావస్థలో అనుకరించటం అసంభవం తత్వవేత్త ఎన్నడో స్వప్న దృశ్యములో వాస్తవికము మిథ్య కాదు అని సమర్థించడు స్వప్న సమయములో భాషించే జగత్తు సత్యమని కూడా విశ్వసించడు మెలుకువగా ఉన్న సమయములో స్వప్నావస్థలో ఉండే దేహస్థితి మన ప్రవృత్తి కలిగి ఉన్న వ్యక్తి నిద్రావస్థ నుండి ఇంకనూ బయటపడలేదని స్వప్న జగత్తులో విహరిస్తున్నాడని భావించవచ్చు కానీ తత్వజ్ఞాన పరాయణుడు జీవన్ముక్తుడు సావధానముగా ఉన్న సమయములో స్వప్నలోకములో ఉన్నట్లు భావించటం సమంజసం కాదు స్వప్న జగత్తును వీడి జాగృతావస్థకు చేరుకున్న వానివలే పరబ్రహ్మమందే లగ్నమైన మనస్సు కలవాడు సద్రూపమైన ఆత్మలో లీనమై ఉండును అనగా స్వస్వరూపమైన ప్రత్యేగాత్మయందే బుద్ధి నివేశము కలవాడై ఉండును అందువలన బ్రహ్మ పదార్థమును తప్ప మరి దేనిని అతడు గమనించడు నలు దిశల అద్వితీయమైన సత్యస్వరూపమే వానికి గోచరించును